అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. పూర్వం మన ఇళ్లలో శుద్ధ ముక్కులతో ముగ్గులు వేసేవాళ్ళం. శుద్ధ నామ శుద్ధ అంటారండి. ఇది కొండ నుంచి వస్తుందండి, నామ శుద్ధ అని అంటారు, చాలామందికి తెలుసు. దీంతో డైరెక్ట్గా గచ్చు మీద ఇలాగా ముగ్గు వేసేసుకోవచ్చు. పూర్వం మనకి ఆవు పేడతో అలికి నీళ్ళు, మట్టితో అలికి నీళ్ళు ఉండేవి కదా, ఆ గోడలకి వాటికి నామ శుద్ధని నానబెట్టి లిక్విడ్ లాగా చేసి అందులో గుడ్డని ముంచి వేలుతో ముగ్గు పెడుతూ ఉండేవాళ్ళమండి. మా పుట్టింట్లో కూడా బాగా ముగ్గులు ఎక్కువ పెడుతూ ఉండేదాన్నండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ శుద్ధం తెచ్చుకున్నానండి, నామ శుద్ధం తెచ్చుకున్నాను. ఈ శుద్ధని కొద్దిగా నానబెట్టి ముగ్గు కూడా వేద్దామని అనుకుంటున్నాను. పూర్వం మన పెద్దవాళ్ళండి చక్కగా ఆరోగ్యకరమైనకి పర్యావరణానికి హితవుగా ఉండేవే వాడేవాళ్ళు. అలాగే స్కిన్ బాగుండటం కోసం ప్రతిరోజు నలుగు పెట్టుకుని స్నానం చేయటం చేస్తూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఇక నలుగు అంత టైం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, పార్లర్లకు వెళ్ళి ఫేషియల్ చేయించుకుని వస్తున్నాము. అయితే ఆ ఫేషియల్ ఎఫెక్టు మనం ఇంట్లోనే చేసుకునేలాగా మమాఎర్త్ వాళ్ళు ఒక అప్టన్ ఫేషియల్ కిట్ మనకి ఈజీగా అందిస్తున్నారండి. ఈ ఫేషియల్ కిట్లో 6 ట్యూబులు ఉంటాయి. ఈ 6 కూడాని క్లిన్సింగ్ మిల్క్, ఫేస్ స్క్రబ్బు, సూతింగ్ జెల్లు, మసాజ్ క్రీము, ఫేస్ మాస్కు, గ్లో క్రీము. ఈ 6 కూడాని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 అని రాసుంటాయి. సో అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలా వాడాలి అనేది మనకి అర్థమైపోతుందన్నమాట అండి. ఇంకా ఈ క్లిన్జర్ అనేదేమో స్కిన్ని డీప్గా క్లీన్ చేయటం కోసం, ఫేస్ స్క్రబ్బు డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయటం కోసం, జెల్ వచ్చి స్కిన్ని హైడ్రేట్ చేయటం కోసం, మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్కిన్ మెరుస్తూ ఉంటుందన్నమాట అండి. అలానే మాస్క్ వచ్చి స్కిన్ను బ్రైటన్ చేయటానికి. ఇక లాస్ట్కి రాసుకునే గ్లో క్రీమ్ ఉన్నది చూడండి, ఇది మాయిశ్చర్ చేసి మంచి గ్లోతో ముఖం మెరుస్తూ ఉండేలా చేస్తుందన్నమాట. ఈ ఉప్టన్ ఫేషియల్ కిట్ టర్మరిక్, సేఫ్రాన్ కాంబినేషన్తో రావడంతో ఏ స్కిన్కైనా సూట్ అవుతుందండి. అలానే ఇవి డెర్మటలాజికల్లీ టెస్టెడ్ కూడా, మేడ్ సేఫ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. పైగా ఇవి కెమికల్ ఫ్రీ, పెరబెన్ ఫ్రీ, టాక్సిన్ ఫ్రీ. అంతేకాక మనం పెట్టే ప్రతి ఆర్డర్తో లింక్ చేసి ఒక మొక్కని నాటుతారు. 2025 కల్లా 1 మిలియన్ మొక్కలు నాటాలని మమాఎర్త్ ముందుకు పోతూ ఉన్నది. అలానే ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా నుంచి కానీ ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. ఇప్పుడు మమాఎర్త్ గుడ్నెస్ ఇన్సైడర్ అని ఒక లాయల్టీ ప్రోగ్రామ్ లాంచ్ చేసిందండి. దీనిలో మనం వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసినప్పుడు ప్రతి ఆర్డర్ మీద ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయండి. ఈ ఫేషియల్ కిట్ ఒకటి కనుక మనం తెచ్చుకుని ఇంట్లో ఉంచుకుంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా చక్కగా మనం ఇంట్లోనే ఫేషియల్ చేసుకుని మన ముఖాన్ని కాంతివంతంగా మెరిపించుకోవచ్చండి. కొత్త ఇంట్లో ఈరోజు నామశుద్ధతో ముగ్గులు వేయటం కోసం నేను రెడీ చేసుకున్నాను కదండి. నామశుద్ధని నీటిలో నానబెడితే అది కరిగిపోతుందండి. ఇలా లిక్విడ్ లాగా చేసుకుని ఒక క్లాత్ని అందులోకి ముంచి ఆ తడిచిన క్లాత్ని చేతితో పట్టుకుని వేలుతో ముగ్గు వేస్తామన్నమాట అండి. నామశుద్ధతో చాలా ఈజీగా ముగ్గు పడుతుందండి, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. నేను కూడా చాలా సంవత్సరాల క్రితం వేసానండి. ఇదివరకు బాగా ఎక్కువగా ఈ ముగ్గులు వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం అలవాటు తప్పిపోయినట్లుంది, కానీ ఫ్రీ హ్యాండే ఉన్నదిలేండి, బాగానే వేస్తున్నాను. ఇక్కడ ఓంప్రదంగా శుభప్రదంగా ముగ్గు పెడదాము అని అనుకున్నానండి. అలానే మన పూజా మందిరంలో ఎర్రటి
గ్రానైట్ వేయించాం కదండి మెట్లు మెట్లకే, దాని మీద ఈ ముగ్గు పెడితే బాగా కనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ పూజ గదిలో పెట్టడానికి వచ్చామండి. దీనిపైన గ్రానైట్ పైన ఒక ర్యాపర్ లాంటిది ఉందండి, అంటే ఒక కవర్ అన్నమాట. ఆ కవర్ని అంతా తీసేస్తున్నాము. కొంచెం గట్టిగా అతుక్కునే ఉన్నదండి, వాడంగా వాడంగా పోతుంది అనుకుంటా. ప్రస్తుతానికి అయితే ముగ్గు పెడితే బాగోదు కదా, అందుకనే ఆ రెడ్ ఒక పాలిథిన్ కవర్ లాంటిది ఉంది, అదంతా ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. తీస్తుంటే నాకు మా వరమ్మ కూడా సహాయం చేస్తుంది అన్నమాట అండి. ఆ పేపర్ అంతా తీసేసి మాపు స్టిక్ తోటి మాపు పెడితే ఎర్రగా ఎలా మెరుస్తున్నాయో చూడండి. టైల్స్ భలే అందంగా ఉన్నాయండి, వెలుగు కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది, చాలా బాగున్నది, భలే బాగా నచ్చింది నాకైతే అండి. అంటే మన ఈ పూజా ప్రతిమలు కదా మనం పెట్టుకునేవి, ఇత్తడి ప్రతిమలకి ఈ రెడ్ మీద పెడితే బాగా కనిపిస్తాయి అనే ఉద్దేశంతో రెడ్ గ్రానైట్ వేయించామండి, అది కూడా బాగున్నట్లు అనిపిస్తోందండి. ఇక ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న నాము సొత్త లిక్విడ్ ఉన్నది కదండి, దాంతో ముగ్గు వేయటం ప్రారంభించానండి. ఈ నాము సొత్తని నానబెట్టి ముగ్గు వేయటం నాకు భలే సరదా అండి, చాలా ఇష్టం. మా చిన్నప్పుడు మచిలీపట్నంలో మాది ఉమ్మడి కుటుంబం అండి, పెద్ద మండువాలోగిలి పెంకుటిల్లు ఉండేదనమాట. మండువాలోగిలి అంటే మీకు తెలిసే ఉంటుంది, వర్షం నీళ్లు మండువాలో మధ్యలోకి పడతాయి అనమాట. ఆ వర్షం నీళ్లు బయటికి వెళ్ళటానికి మళ్ళీ ఆ ఇంట్లోంచి బయటికి కాలువ కూడా ఉంటుంది, దాని మీద పడిపోకుండా చెక్క వేసేసి ఉంటుందిలేండి కనపడకుండా. ఇక ఇల్లంతా కూడాని సిమెంట్తో గచ్చే అండి, ఆ గచ్చు మీద ఈ ముగ్గులు పెడితే భలే అందంగా ఉండేవండి. పైగా మాది ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కదండి, ఇక పెళ్ళిళ్ళు పేరంటాలు శుభకార్యాలు ఏ జరిగినా సరే సున్నాలు వేయించేయటం. తర్వాత ఈ గచ్చంతా కడిగిన తర్వాత ఈ ముగ్గులు వేయటం ఉన్నది చూడండి, ఈ ముగ్గులు వేసే డ్యూటీలో మాత్రం నేనేస్తా అని చెప్పి ముందుండేదాన్ని అండి. నాకు ముగ్గులు వేయటం అనే సరదా ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అన్నమాట. గొబ్బిళ్ళు పెట్టడం ముగ్గులు వేయటం ఇవి రెండు నా చిన్నతనం నుంచి నేను మానకుండా చేస్తున్న పనులండి. పైగా మనకి పూర్వం మీకు గుర్తుండే ఉంటుంది, వంటిళ్ళు కొంచెం బయటకు ఉండి గచ్చుతోటి ఉండేవండి, అంటే అలికే గచ్చు ఉంటుంది చూడండి, అలాగా అలికి ఉండేవి. ఆవు పేడతో అలికిన నేల, కొన్ని ఇళ్ళైతే అసలు మట్టితోనే గోడలు ఉండేవి. ఆ మట్టితో కట్టిన గోడల మీద ఈ నాము సొత్త ముగ్గులు వేస్తే ఎంత అందంగా ఉంటుందోనండి, పొదరిళ్ళులాగా ఉండి చాలా అందంగా ఉండేవి. అసలు సినిమాల్లో ఏదో ఫ్లాష్ బ్యాక్లు గుర్తుకొస్తాయి చూడండి, అలాగా నాకు రింగు రింగులు తిరుగుతూ ఆ పూర్వం రోజులన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయండి ముగ్గు పెడుతుంటే. ఏమండి మీరు ఎవరన్నా అనుకోవచ్చు, పూర్వం రోజులు కాబట్టి ముగ్గులు వేయటం కళ్ళాపి చల్లటం ఇవన్నీ నేర్పించారు, ఇప్పుడు రోజుల్లో ఇవన్నీ అవసరమా అని చెప్పి. ఇక్కడ ముగ్గు వేయటం అనేది కాదండి, ఏదో ఒక పనిలో నైపుణ్యం, అది మనకి పూర్వం నేర్పించేవాళ్ళు, నేర్పించకపోయినా మనం నేర్చుకునేవాళ్ళమండి, ఎందుకంటే మనకి అంత టైం ఉండేది. పాపం ఇప్పుడు పిల్లలకి చదువుతూనే సరిపోతుందండి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారండి. అయితే ఈ నైపుణ్యం అంతా కూడాని చదువు మీద పెట్టి చక్కగా చదువుకుని వేరే చోట్ల వేరే సంస్థల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఆ సంస్థల్ని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు. అంటే కేవలం ముగ్గులు వేయటమే నైపుణ్యం అని కాదండి, మనం ఏ పని నేర్చుకున్నా అందులో నైపుణ్యం పొందగలం. అయితే మన టైం వేరు మన కాలం వేరండి, పెళ్ళి అవ్వటమే పెద్ద పెద్ద సంసారాల్లోకి మనల్ని పడేసేవాళ్ళు, ఇక ఆ సంసారాలని ఈదుకుంటూ ఉండటమే అనమాట మనం. అంత సంసారాన్ని ఈదాలి అంటే రకరకాల నైపుణ్యాలు వచ్చి ఉండాల్సిందే అండి. మనకి తెలియకుండానే మనం ఇళ్ళకి హెడ్లు అయ్యాము అని అంటే ఎటువంటి క్వాలిటీ లేకుండానే అయ్యామా అండి? అంటే ముగ్గులు పెడితే హెడ్ అయిపోతారా అని ఎవరన్నా అనుకోవచ్చు, కాదండి ముగ్గులని కాదు, ముగ్గులు కడతాము పువ్వులు కడతాము తర్వాత ఒత్తులు చేయటం అండి. కార్తీక మాసం వచ్చిందంటే ఒత్తులు ఎన్ని చేసేవాళ్ళమండి, 365 ఒత్తులు ఏంటో కుటుంబ కుటీర పరిశ్రమలాగా కూర్చుని అందరం చేస్తూ ఉండేవాళ్ళం. ఇవన్నీ ఏంటంటే మన నైపుణ్యాలండి, ఒక పనిని
ఎప్పుడైతే మనం సమర్థవంతంగా చేస్తున్నామో మనకి కనపడకుండానే దానికి మార్క్స్ మనకి పడిపోతాయండి. మనకి దీనికో 10 మార్కులు, దీనికో 10 మార్కులు, ఇక మనకి యాడ్ అయిపోయినట్లే లెక్క. అవన్నీ బయటికి కనపడవు, పైకి ఏమీ కనపడవు. కానీ మన వ్యక్తిత్వాన్ని మనల్ని నించోబెట్టడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అది కాలక్రమంలో నాకు అర్థమైన విషయం అండి. ఇన్ని ప్రతి పని నేను వీడియోలో చూస్తూనే ఉంటారు మీరు. ఇవన్నీ ఇప్పుడు నేర్చుకున్నవి కాదండి, చాలా చిన్నప్పటి నుంచి అలా అంటే ఎవరన్నా ముగ్గు పెడుతున్నారనుకోండి, ఏకాగ్రతగా చూడటం నాకు అలవాటు, సరే నేర్చుకుని పెడుతూ ఉన్నాము. మీకు విషయం చెప్పనండి, మా అమ్మగారికి ఇంత బాగా ముగ్గులు పెట్టడం అవి రాదండి, మా మేనత్తలకి బాగా వచ్చు. నేను మా మేనత్తల దగ్గర నేర్చుకునేదాన్నండి. మా రెండో అత్తయ్య నాకు బాగా ఇష్టం అన్నమాట. అస్తమాను మా రెండో అత్తయ్య దగ్గరికి, మేనత్తయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అంటే ఇప్పుడు మా వదిన వాళ్ళ అమ్మగారే, మీకు అర్థమయ్యే ఉంటుంది, మా అన్నయ్య భార్య, మా వదిన వాళ్ళ అమ్మ మా మేనత్త అనమాట అండి. మేన రకమే మా వదిన. మా మేనత్తయ్య దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, పువ్వులు కట్టడం నేను ఎలా నేర్చుకున్నానో ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టానండి. మా అత్త వాళ్ళింటో అద్దెకు ఉండేవాళ్ళందరూ మధ్యాహ్నం అయితే పువ్వులు కడుతూ ఉండేవాళ్ళు. మా అత్త వాళ్ళకి చాలా క్వార్టర్స్ లాగా ఒక 10 పోర్షన్స్ ఉండేయన్నమాట. ఆ పోర్షన్స్లో ఆడవాళ్ళు మధ్యాహ్నం 2:30, 3 ఆ టైంకి కూర్చునేవాళ్ళు అండి. మార్కెట్లో పువ్వులు ఇక్కడికి వచ్చాయి. మా అత్తయ్య వాళ్ళది పెద్ద బిల్డింగ్ కాబట్టి ఆ బయట అరుగు మీద వరండాలో ఈ పువ్వులన్నీ వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ అద్దెకుండే వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఈ పువ్వులు కట్టి మార్కెట్కి ఇచ్చేవాళ్ళు. ఆ పువ్వులు కట్టినందుకు గాను వాళ్ళకి డబ్బులు ఇస్తారన్నమాట. మా అత్తయ్య ఏంటంటే, సరే వాళ్ళకి చిన్న చిన్న ఇల్లు కదా, అద్దెకు ఉండేవాళ్ళకి ఇక్కడ వేసుకుని కట్టుకోండి అని చెప్పేదన్నమాట. నేను టైం దొరికినప్పుడల్లా మా అత్త వాళ్ళ ఇంటికి పరిగెత్తి ఆ పువ్వులు కట్టడం నేను అక్కడ నేర్చుకున్నానండి. ఏమండి, నేను కట్టిన పువ్వులకి కూడా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. పావలానో 10 పైసలో ఎంతో ఉండేదండి అప్పుడు, నాకు సరిగా గుర్తులేదు కానీ ఆ డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అండి. అంటే నేను డబ్బుల కోసం అని కట్టేదాన్ని కాదండి, నాకు అది నేర్చుకోవాలనే తపన అనమాట, పువ్వులు కట్టడం రావాలి అని. మొదట్లో అయితే అన్నీ కట్ అయిపోతూ ఉంటాయి కదా పువ్వులు. మా అత్తయ్య చాక్లెట్ కాగితాలను అన్నీ పోగేసి ఓ డబ్బాలో వేసి ఉంచేదండి. ప్రతిరోజు ఆ కాగితాలు ఇచ్చేది, ఆ చాక్లెట్ కాగితాలు, వాటితో నేను మాల కట్టడం నేర్చుకున్నాను అనమాట. మా అత్తయ్య నేర్పింది నాకు అలాగా. మన ఫ్యామిలీలో ఎవరైనా చాక్లెట్ కాగితాలతో మాల కట్టడం నేర్చుకున్న వాళ్ళు ఉంటే కనుక నాతో చెప్పండి. పూర్వం మన రోజులు అలానే నేర్చుకునేవాళ్ళం కదండి. కానీ అండి, పూర్వం ఎంత ప్రేమగా ఎంత ఆత్మీయంగా ఆపేక్షగా ఉండేవాళ్ళు కదండి. మీతో కబుర్లాడుతూ ఇదిగోండి మెట్లంతా ముగ్గులు వేశాను, ఎంత బాగున్నదండి, ఎర్రటి అరుగు మీద చక్కగా తెల్లటి ముగ్గులు భలే అందంగా కనిపిస్తున్నాయండి. ఏమండి, ముగ్గు వేయటం కూడా ఒక భక్తే అండి, ఒక పూజ లాంటిదే. మనం భూదేవిని అలంకరిస్తున్నాం అంటే అది కూడా ఒక పూజే అండి. అంత ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత చాలా అందంగా ఉన్న ఆ గచ్చం చూసుకుంటే చాలా సంతోషం కలిగిందండి. ఇంకా కొంచెం నామ శుద్ధ మిగిలితే కిచెన్లో ఆగ్నేయ మూల కూడా ఒక ముగ్గు వేద్దాము అని చెప్పి వేస్తున్నానండి. ఏమండి, ఇప్పుడు నేను చేసే ఈ పనులన్నీ కూడా సంధ్యా రమ్యకిద్దరికీ వచ్చు, మా పిల్లలకి వచ్చండి. నేను నేర్పించానండి, వాళ్ళు ఇంజనీరింగ్లు చదివినా సరే ఈ పనులు కూడా రావాలమ్మా. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, నాకు ఈ పని రాదు అని అన్నాము అంటే ఒక మెట్టు తగ్గినట్లే అనుకుంటానండి నేను. ఇవి మనకి స్త్రీ సహజమైన లక్షణాలండి, పెద్ద కష్టపడక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. అటువంటివి మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లే కదా ఇవన్నీ. ఇవి నేర్చుకోవటం వలన ప్లస్సే కానీ మైనస్ ఏమీ లేదు కదా. ఇవన్నీ మనకి మానసికంగా కొంత ఉల్లాసాన్ని కలిగిస్తాయండి, చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. అన్నీ కూడా డబ్బుతోనే ముడిపెట్టలేము. పలానాది కొనుక్కుంటే సంతోషంగా ఉంటాం, అది ఆ సంతోషం కొంత మటుకే ఉంటుంది. ఈ పనులు మనం మాత్రమే చేయగలం అని అనుకున్నప్పుడు కలిగే ఆనందం మాత్రం కోట్లలో ఉంటుందండి. ఒకవేళ పూర్వం ఈ పనులు వచ్చిన వాళ్ళైతే మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. నామశుద్ధని కొనుక్కు తెచ్చుకుని ఇప్పుడు మన ఇవన్నీ ఇలాంటి గ్రానైట్ గచ్చులే కాబట్టి చక్కగా ముగ్గులు వేస్తూ ఉండండి అప్పుడప్పుడు వీలైనప్పుడు. అది కూడా సంతోషాన్ని ఇస్తుందండి, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అద్భుతాలే జరగక్కర్లేదండి. చక్కగా మనసుకి నచ్చినట్లు ముగ్గు పెట్టుకున్నా చాలండి, చాలా ఆనందం కలుగుద్ది.
అలానే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలాగా ఈ నానబెట్టిన శుద్ధతో ముగ్గు వేయడం వస్తే కనుక తప్పకుండా నాతో చెప్పండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈరోజుకైతే ఇదే అండి వీడియో, మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.